ఏంటి ప్రాబ్లం నీ కడుపు వచ్చింది అంతే కదా కడుపు నాకా సార్ మన హీరోయిన్ కి ఏం చేయాలో అర్థం కావటం లేదు దీనికే ఉందయ్యా వెరీ సింపుల్ ఏంటది ఫ్లాష్ బ్యాక్ లో హీరోతో కమిట్ అయిపోయినట్ లాగించే అసలు సమస్య మీకు అర్థం కావటం లేదు సార్ ఏమిటయ్యా అది హీరోయిన్ షూటింగ్ కి రాలేని పరిస్థితి అబ్బో మేజర్ ప్రాబ్లం అయితే ఓ పని చేయి ఏంటి హీరోయిన్ మార్చేయి మార్చడం ఎందుకు సార్ చాలా సింపుల్ ఏంటి కథని ఒక 20 ఏళ్ల పాటు ఫ్లాష్ బ్యాక్ లో తీసుకెళ్ళిపోండి చిన్నప్పటి హీరోయిన్ ఒక 2 ఏళ్ల పాటు చూపించండి ఈ లోపల హీరోయిన్ డెలివరీ అయిపోతే ప్రాబ్లం సాల్వ్ సూపర్ ఐడియా సార్ సూపర్ ఐడియాని వాడికి సెకండ్ ఇస్తామంటి నాకు రాబోయే ఐడియా వాడికి ముందే వచ్చిందంటే నాకు ఈ సెకండ్ తీసుకోండి కూర్చో కూర్చోమంటే కూర్చోటనా వెళ్ళ అలాగే సార్ చూడరా గ్రామ్ వీడి సోదరుల పడి అసలు విషయం మర్చిపోయాను నెక్స్ట్ సండే మార్నింగ్ షాట్ ఖాళీ అవుతుంది కదా దానికి ఏం ప్రోగ్రామ్ ప్లాన్ చేసావు సార్ నిన్నంతా బాగా ఆలోచించి మంచి వెరైటీ ప్రోగ్రామ్ డిజైన్ చేశా సార్ ఏంటది ఇప్పుడు సండే అనగానే టీవీలో ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ వేసేస్తుంటారు కదా మనం అలా కాకుండా వెరైటీగా ఒక 7-8 మంది కాలేజీ అమ్మాయిల్ని అబ్బాయిల్ని వెంటబెట్టుకెళ్ళి ఏ షాపుల్లో మంచి డిజైన్ డ్రెస్సులు దొరుకుతున్నాయో వెరైటీగా ఉంటాయో అవన్నీ మనం డిస్కౌంట్లు రేట్లు కనుక్కుని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేసామనుకోండి అదిరిపోతు సార్ అసలు ఇంతోటి దానికోసం దీనికోసం వీక్ అంతా ఆలోచించాలా అసలు ఆధారం టీవీ ఎడుతుస్తాడా యూత్ టీవీ ముందు కూర్చుంటారా థియేటర్కి వెళ్తారా ఏడిసినట్టే ఉంది ప్లాను సరే ఏదో చేద్దాం హలో మార్కండేలు సార్ నమస్కారం సార్ సార్ వస్తున్నాను సార్ తప్పక సార్ సార్ మిమ్మల్ని కదా సార్ కమ్ ఆన్ ఫాలో మీ ఫాలో సార్ నమస్కారం సార్ ఏమయ్యా మార్కండేలు సండే స్లాట్ గురించి ఏమాలోచించావు అది ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది సార్ ఏమిటి విజయ వంచిత అనే సీరియల్ తీసుకొని అమ్మాయిల విషాదగాలను షూట్ చేసి రీ రికార్డింగ్ మిక్స్ చేసి వదిలేసామనుకోండి అవి చూపిస్తే టీవీ ఎవరు చూస్తాడయ్యా ఏమైనా కొత్తగా ఆలోచించు ఏమయ్య రఘురావు సార్ నువ్వేమైనా ఆలోచించావా వాడి మొహం వాడు ఏం ఆలోచిస్తాడు సార్ చిన్న బుర్ర ఎవరు చెత్త ఐడియాలు చెప్తాడు కానీ అవి వింటే మీకు బీపీ రైజ్ అవుతుంది సార్ సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు 2 మినిట్స్ టైం ఇవ్వండి తీసుకో థ్యాంక్ యూ సార్ సూపర్ ఐడియా సార్ హైదరాబాద్ లో ఉన్న 10 మంది మోడర్న్ అబ్బాయిల్ని అమ్మాయిల్ని తీసుకుని ఏ షాపుల్లో మంచి డిజైన్ డ్రెస్సులు దొరుకుతున్నాయో వెరైటీగా ఉంటాయో అవన్నీ మనం డిస్కౌంట్లు రేట్లు కనుక్కుని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేసాం అనుకోండి అదిరిపోతు సార్ అసలు వండర్ఫుల్ మార్వెలస్ సార్ ఆ ఐడియా ఇచ్చింది అసలు ఏంటి మాట్లాడుతున్నావు పెద్దవాళ్ళ ముందు నిశ్చయం చేసి మాట్లాడతావా ఓకే సార్ పని చూసుకుంటాను సార్ ఏమిటయ్యని లీలలు ఇంట్లో ఇల్లాలతో సుఖం లేదు వంటింట్లో ప్రియురాలి ఫెసిలిటీ లేదు ఎంత లంచం తీసుకుంటే మాత్రం ఏమిటి ప్రయోజనం ఇన్స్పెక్టర్లు ఆడకూడదు దొంగలకి జీప్ అవుతాం ఏం చేయమంటావు బావా ఇప్పుడు భీముడు కావాలని కూర్చుంది అంతే కదా అర్జునుడు దొరికారు కదా భీముడు వాడే దొరుకుతాడు దొరికిన అర్జునుడు ఏమో లేపుకు పోవాలని చూశాడు దొరకపోయే భీముడు దోచుకుపోతే అంతరా కర్మ బావా చుట్టూ విరబోసుకుని నగలన్నీ పెట్టుకుని వనవాసానికి రెడీ అయింది బావా నీ చెల్లెలు ఏం తాకలిగా ఉన్నారు ఇంకో 10 లడ్డూలు అరగించండి స్వామి రాత్రికి మందులో లాగించేస్తా మందంటున్నారు మీకేమైనా జబ్బా బీహార్ జైలు జ్వరం వచ్చి 6 కేజీలు తగ్గాను కటకట మిమ్మల్ని కటకటాల్లో పెట్టారా ఇదంతయు ధర్మనందుని వల్ల వచ్చినది స్వామి మనము వనవాసము వెళ్ళుట ఎప్పుడు వచ్చుట ఎప్పుడు వనవాసమా వెదురు బొంగ అనుకుని పని అయితే కింగులో బతకచ్చు ఏమి మీ భాష ఒక విధముగానున్నది గంధర్వుడు శాపం దేవి అవును ఈ ఒంటి నుండి ఆభరణములేనా లేక పెట్టులో ఇంకేమైనా ఉన్నావా ఉన్నాయి స్వామి ఎందుకు ఏమీ లేదు దేవి ఒంటి మీద నగలించుకుని అరణ్యములలో తిరుగుట ప్రమాదము దొంగలు దోచుకుందరు అవునవును ఏం చేయదము మొత్తం మూటగట్టేము భద్రం చేసేది నీ సొమ్ము చిత్తం స్వామి అదెందుకు స్వామి అడవిలో కోళ్లు కుయ్యవు దేవి అలారం ఎంతో అవసరము చిత్తము చిత్తము ఈ పాటలు పెట్టు కూడా తీసుకుపోదాము కాలక్షేపమునకు పనికి వచ్చును పెట్టుము పెట్టుము గొప్ప చమత్కారం అయ్యా బావా ఆల్రెడీ భీముడు నరం చేసి ఏమీ తెలియదు నాటకాలు ఆడతావా బలేవాడివయ్య నీ చూకులు నువ్వు నేను అరేంజ్ చేయటం ఏమిటి నువ్వు అరేంజ్ చేసిన అన్నట్టు ఏమిటి నేనేం అరేంజ్ చేయలేదయ్యా బాబు నువ్వు అరేంజ్ చేయలేదా నేనేం అరేంజ్ చేయలేదయ్యా నీ మీద తొట్టు నువ్వు అరేంజ్ చేసావు అనుకున్నానే నాకేం తెలియదయ్యా మరి దేవి స్వామి నీ వెచ్చడనే ఉండుము నేను రథం మాట్లాడి తీసుకొచ్చాను చిత్తాం స్వామి త్వరగా రమ్ము అటులోనే రే దొంగయ్యతవా రథం మాట్లాడి తీసుకొస్తావురా నీలాంటి ఫోర్ట్ ఉంటే గాలి ఎంతమంది చూశాను నేను నేనా నిన్ను కాదు వాడిని పద స్వామి అగో రథం కావాలి వీడే దుశ్శాసనుడు వాడే దుర్యోధనుడు చంపుము బాదుము స్వామి గటగట ఎట్టి కష్టములు ఉండిపోయినవి ఓరి దుర్మదాంత
అసలే చింతాక్రాంతుడనే ఉన్న నాపై మేరు పర్వతం వలే అలపడుతున్నా. స్వామి అయ్యో అన్యాయం అక్రమం. సార్ నమస్కారం సార్. హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని ఇంటికి రమ్మన్నారు సార్. చెల్లమ్మ జాగ్రత్త, మీరు ఇక్కడే ఉండండి. సార్ నమస్తే. రా నరసింహ కూర్చో. అంజలి నరసింహకి వడ్డించు. కూర్చో నరసింహ. ఈ నెల 20 నుండి నాకు ఢిల్లీ క్యాంప్ ఉంది. ముహూర్తం 15 లోపలే పెట్టామని పంతులు గారికి చెప్పాను, కానీ ముహూర్తాలు లేవంటున్నాడు. మధ్యలో పంతులు గారు ఎందుకు సార్? టైము డేటు మీరే ఫిక్స్ చేయండి, అదే ముహూర్తం. నరసింహం గారికి మీరంటే ఎంత రెస్పెక్ట్ అండి. అవసరం అనుకుంటే గ్రహాల ప్లేసులు కూడా మార్చేస్తాడు. జస్ట్ వాటర్ తాగొస్తాడు సార్. హలో రాజేష్. ఏం రాజేష్ తినకుండా వచ్చేసావు? ఆకలిగా లేదు అంజలి. నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ. ఎలా మర్చిపోతాను అంజలి? చిన్నపిల్లలు ఏడవటం మర్చిపోతాడా? నేను అదే టైప్. రాజేష్ అంజలి, ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే ఎందుకు ప్రేమించాను? వై షుడ్ ఐ? సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ రాజేష్. ఎస్, ఆ విషయం నాకు తెలుసు అంజలి. బాధపడకు రాజేష్, వచ్చే జన్మలో అయినా మరిద్దరు కలుగుతాం. ఇంపాసిబుల్ అంజలి, అక్కడ కూడా వస్తున్నాను పిలుస్తూనే ఉన్నా.